దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క ఘనమైన నామమున మీ అందరికీ నీ శుభాభి వందనాలు. దేవుని మహాకృప చొప్పున పావుర సందేశము యూట్యూబ్ ఛానల్ని మరి అనుదిన ఆత్మీయ ఆహారము అలాగే అనేక ప్రకటన మర్మాలు మీరు వింటూ ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారని ప్రభువుని మేము స్తుతిస్తున్నాం. ప్రతిదినము దేవుని యొక్క ఆత్మీయ ఆహారము అంటే ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని మీరు భుజిస్తున్నారని శక్తి గలవారం అవుతున్నారని మేము నమ్ముచున్నాం. మరొక దినము మరొక ఆత్మీయ ఆహారము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థిస్తున్నారా? ప్రభునందు మోకరిల్లుతున్నారా? మోకరించడం వలన కలిగే ఒక లాభాన్ని, ఒక దీవెనను, ఒక ఆశీర్వాదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17:14-15 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి, నా కుమారుని కనికరింపము, వాడు చాండ్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యులు వద్దకు వని తీసుకువచ్చింది కానీ వారు దాన్ని స్వస్థపరచలేకపోయిరి. జనసమూహంలో ఉన్న సందర్భాల్లో ఒక యవనస్తుని తండ్రి యేసు ప్రభు యొద్దకు వచ్చి, మోకాళ్ళుని ప్రభు ఎదుట దేవుని సన్నిధిలో మోకరిల్లి, ప్రభా కరుణించుము, నా కుమారుని కనికరించుము, వాడు చాందర్ రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చాలా ప్రజలకు, చాలామందికి రకరకాల రోగాలు, జ్వరం కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, రకరకాల బలహీనతలు వెంటాడుతున్నాయి. అలాంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు నేను ఆయన పాదాలు పట్టి మనం ప్రార్థించినట్లయితే ఆయన తప్పనిసరిగా స్వస్థపరిచే దేవుడని మనకి ఈ మాట ద్వారా అర్థమవుతుంది. మోకాళ్ళుని ప్రభా, నా కుమారుని స్వస్థపరచండి, కనికరించండి అన్నప్పుడు ప్రభు వాణి ఎడల కనికరపడి ఆ బాధ, ఆ రోగము ఏం చేస్తుందో తెలుసు కదా. ఆ వ్యక్తిని, యవన కుమారుడైన వ్యక్తిని నెలల్లోను అగ్నిలోను పడవేసి తను బాధ పెడుతుంది, మరణించాలని చేస్తుంది. కుమారుడు యవనస్తుడు, యవన కాలంలో ఉన్న వ్యక్తి ఆ విధమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఏ కుటుంబానికి, ఏ తండ్రికి, ఏ తల్లికి ఆనందంగా ఉంటుంది? ఎన్నో డాక్టర్ల ఎదురు తిరిగి ఉండొచ్చు, ఎన్నో చోట్లకి ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఎక్కడా బాగుపడకపోయేసరికి యేసు ప్రభు యొద్ద విశ్వసించి ఆయన దగ్గర స్వస్థత జరుగునని ఎరిగి అతని యొక్క విధానం చూసుకుంటే మోకరిల్లి, మోకాళ్ళుని తగ్గించుకొని ప్రభుని హెచ్చించినట్టుగా మనకు కనబడుతుంది. మోకరిల్లి ప్రాధేయపడుతున్నాడు, అడుగుతున్నాడు, ప్రభా నన్ను స్వస్థపరచండి, అది మా కుమారుని కనికరించండి, ఆ వ్యాధి బహు బాధ పెడుతున్నది. ప్రభు వెంటనే అతన్ని యేసు ప్రభు యొద్దకు తీసుకురాగా ఆ దెయ్యమును గద్దించి ఆ క్షణమునందే అదే అతన్ని వదిలి వెళ్ళిపోయాను, చిన్నవాడు స్వస్థపరచబడేను అని వ్రాయబడింది. అవును, ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రభుని అడిగినట్లయితే, ప్రాధేయపడినట్లయితే, ప్రార్థించినట్లయితే, మొర్రపెట్టగలిగినట్లయితే ప్రభు ఆగడి అందే స్వస్థపరచగలిగిన శక్తివంతుడు. పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ముట్టగానే ఆగడి అందే స్వస్థపరచబడి పరిచర్య చేయుచుండెను అని వ్రాయబడు. ఆ విధంగా చూసుకున్నట్లయితే బైబిల్ అనేక కుంటి వారిని, గుడ్డి వారిని, చాండ్రరోగులు, రక్తస్రావ రోగి కలిగిన వారిని ప్రభు ఆగడిలోనే బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ యవనస్తుడు తండ్రి ఏ విధంగా ప్రాధేయపడ్డాడో, ఏ విధమైన విధానం అవలంబించాడో అన్న మోకరిల్లాడు, మొక్కాడుగున్నాడు. మరొక సందర్భం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కన్ సువార్త 1:40 చూసుకున్నట్లయితే, ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి, ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రభుని ప్రాధేయపడాను.
వేడుకొనగా అనేది చెప్పి ఆయనను వేడుకొనగా కుష్టి రోగి తన శరీరం అంతయు పుళ్ళతోను రసితోను ఇబ్బందికరంగా ఉంటాయి చాలా ఇబ్బంది ఉంటాయి ఆ వ్యక్తి కూర్చోవాలన్నా లేవాలన్నా ఇబ్బందే కానీ ప్రభు ఎదుటికి వెళ్ళి కష్టమైన బాధైన మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రభుకి ప్రావదేయపడినాడు మోకాళ్ళుని గమనించి కష్టమే ఇబ్బందే ఇరికే అయినప్పటికీ కూడా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో మోకరిల్లుతున్నాడు మోకరిల్లుతున్నాడు వెంటనే ప్రభు యొక్క ఉద్దేశం ఏ వ్యక్తి అయితే ఏ బాధలో నలిగిపోతున్నాడు ఏ అపవాది క్రియల వల్ల నలిగిపోతున్నాడు ఏ రోగం వల్ల బాధపడుతున్నాడు ప్రభు అట్టి వ్యక్తిని అట్టి బాధపడుతుంటే చూసే దేవుడు కాదు వెంటనే ఆ బాధ నుండి విడుదల చేసే దేవుడు ఆ యొక్క సమస్య నుండి విడుదల చేసే దేవుడు వెంటనే నీవు బాగుపడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పిను వెంటనే కుష్టు రోగం వానిని విడిచాను ఈ రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రెండు సందర్భాల్లో వారు చేసిన పని ఒకటే వారు మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని అందుకని కీర్తనగాడు 95 ఏళ్ళు రండి నమస్కారం చేసి సాగిలపడి నిన్ను సృజించిన మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిల్లేదము మోకరించుదము అవును ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే మోకరించబడ్డామో ఆ యొక్క కుష్టి వ్యాధి కలిగిన వాడు తన శరీరం సహకరించింది కాదు బలహీనత తన కలిగిన బలహీనతను మోకరింపజేసింది నువ్వే బలహీనత కలిగి ఉన్నావు ఏ ఇబ్బందిలో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావు నీ పరిస్థితులు బట్టి నువ్వు ప్రభు ఎదురు మోకరిల్లగలిగినట్లయితే ఏ రోగమైనా నేను స్వస్థపరచు మత్తయి సువార్త 4:24 అనేక రోగాలు వ్రాయబడి ఉన్నాయి దయ్యముతో పట్టిన వారిని సైతము ప్రభు స్వస్థపరచగలవాడు అని మనకు తెలియపడుతుంది అవును అనేకులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు నీవు కూడా ప్రభు యొద్దకు రాగలిగినట్లయితే ఆయన సన్నిధిలో మోకరిల్లగలిగినట్లయితే ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగినట్లయితే ప్రభుని ప్రాధేయపడగలిగినట్లయితే కనికరింపమని అడిగినట్లయితే తప్పనిసరిగా ఆయన మన ఎడల కనికరపడి ఆయన నీ ఎడల నా ఎడల ప్రేమ కలిగి అవును మనం మోకరించగలిగినట్లయితే ఆయన మనలో ఎడల జాలి కలిగి మనల్ని ఆ సమస్య నుంచి విడుదల చేయగలిగిన గొప్ప సమర్థుడు మోకరించగలవా మోకరించగలిగినట్లయితే స్వస్థత నీకు కలుగును విడుదల కలుగును నీ సమస్య పటాపంచలు అవుతాయి ఆయన ఎదుగుర మోకరిల్లు ప్రతి వ్యాధి నుంచి విడుదల చేసుకో అనగా మోకాళ్ళూరుట వలన స్వస్థత జరిగిస్తాడు నా దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు ఆ స్వస్థత కావాలంటే మనం మోకరిల్లుదాం ప్రభు ఎదుట ఆయన సన్నిధిలో తప్పనిసరిగా ఆయన మనలందరినీ సమస్య నుండి విడుదల చేయును గాక ఆమేన్. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ప్రార్థించుదామా. నీకు ఏ వ్యాధి ఏ బలహీనత ఉన్నా కానీ ప్రభు ఎదుట ఆయన సన్నిధిలో మోకరిల్లు. ఆయన త్వరగా ఆ గడియలోనే స్వస్థపరచగలవాడు. విశ్వాసంతో ప్రార్థించి వాళ్ళు విశ్వాసంతో మోకరిల్లారు నమ్మకంతో ప్రభు ఎదుకు వచ్చారు. నీవు అదే విధంగా నువ్వు రాగలిగినట్లయితే నా ప్రభు నిన్ను స్వస్థపరచును. ప్రార్థించుకుందాం. మహాగణుడును మహోన్నతుని మా గొప్ప దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. కొత్త ఒకసారిగా జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచు. ఇది ఒక చక్కటి మాట మోకాళ్ళు ఉండటం వలన స్వస్థత ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అని నాయన రెండు సన్నివేశాల ద్వారా నాతో మాట్లాడావు సూటిగా నీకే వందనాలు. ఇదిగో ప్రభా నీకే వందనాలు. ఆ యవనస్తుడు తండ్రి మోకాళ్ళు నీ ప్రభా నిన్ను ప్రాధేయపడగా కనికరించమని అడగగా కనికరబడి స్వస్థపరిచావు ప్రభా. అలా కుష్టివ్యాధి బలహీనుడే తనకు కలిగిన బలహీనతను బట్టి మోకాళ్ళుగా ఆ ప్రార్థన విని వారి యొక్క బాధను విని స్వస్థపరిచావు. ఈ సందర్భంలో నాతో పాటు ఏ సహోదరి ఆత్మీయ తల్లి సోదరుడైతే ఏకీభవిస్తున్నారు ఏ బాధలో వారు ఇరుగులో నలిగిపోతున్నారు అగ్ని జ్వాలల నేతంతో మీరు చూడండి ప్రభునాయన. అట్టి బలహీనతను ప్రార్థించుచున్న గడియలోనే ఆ సందర్భంలోనే ప్రభా బాగు చేయగలిగిన గొప్ప దేవుడు అని నాయన ఇప్పుడే వారు నాతో పాటు ఏకీభవిస్తుండగా ఇప్పుడే స్వస్థపరచండి విడుదల ఇచ్చండి ప్రభా. వారు నీ యొక్క విధేయులుగా మాకరిల్లు అడుగుతున్నారు.
ఇప్పుడే స్వస్థపరిచి సహాయం దయచు, విడుదల ఇచ్చమని, సాక్షిగా జీవించిన భాగ్యం దయచమని, మేమందరం కలిసి నేను మహిమపరిచే వారిగా ఉండు, కృప చూపించి బలపరిచి తీర్పరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.